ఈరోజు రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ వారి ఆధ్వర్యంలో ఈరోజు నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. భారతీయ జనతా పార్టీలో చేరటం అనంటే నేను తిరిగి నా తల్లిగారింటికి వచ్చినట్టుగా భావిస్తా ఉన్నాను. అది నా మాతృ సంస్థగా భావిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాన్ని ఆదరించి అనేక వార్తలు పంపించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకించి అన్ని విషయాలు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆత్మాభిమానమైతే, ఏ ఆత్మాభిమానం తక్కువైందని చెప్పి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశామో అదే పరిస్థితులు 5 సంవత్సరాల తిరిగి పునరావృతం కావటం అనేది బాధాకరమైనటువంటి అంశం. ఒక్కనాడైనా జెండబట్టని, ఒక్కనాడైనా ధర్నా చేయని, ఒక్కనాడైనా కూడా తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడనటువంటి ఇతర పార్టీలు పెద్దలందరికీ అగ్రతాంబూలం ఇచ్చి, ప్రధాన పదవులు ఇచ్చి ఉద్యమకారులను దూరం పెట్టడం చాలా బాధాకరమైనటువంటి అంశం. గౌరవనీయులైన నేను తండ్రిగా భావించే కేసీఆర్ గారు మరి ఎందువల్ల ఈ విషయంలో అలక్ష్యం ప్రదర్శించారో అర్థం కాలేదు. ఇప్పటికెవరికీ ఉద్యమకారులకు కూడా అర్థం కావడం లేదు. అందువల్ల నేను వారికి ప్రధానంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ బిడ్డలము ఉద్రేకంతో ఉద్యమం చేసి ఉండొచ్చు, మాకు తెలివి లేకపోయి ఉండొచ్చు, కానీ కనీసం మర్యాదకు కూడా మేము నోచుకోలేదా? కనీస మర్యాద కూడా తెలంగాణ ఉద్యమకారులకు అవసరం లేదా? ఎవరినైతే మీరు తెచ్చుకున్నారో వారిని లోపట వండుకోబెట్టి మమ్మల్ని ఎండలో సల్లో బండ పెట్టడం న్యాయమా? దయచేసి నేను తీసుకున్న ఈ నిర్ణయానికి పెద్దలు కేసీఆర్ గారు వారు పూర్తిగా ఆమోదిస్తారని అనుకుంటున్నాను నేను. అందుకే ఈరోజు గౌరవనీయులైనటువంటి భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షులు నడ్డాజీ గారు, అదేవిధంగా సంతోష్జీ గారు వారి సమక్షంలో వారు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన నా మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన వారికి తెలియజేస్తా ఉన్నాను. నేను భారతీయ జనతా పార్టీలో ఎలాంటి షరతులకు కానీ, ఎలాంటి పదవుల కోసం కానీ రాలేదు. ఎవరి గౌరవం వారికి ఉండాలి, ఆ గౌరవం కోసమే, తెలంగాణ ఉద్యమకారుల గౌరవం కోసం మాత్రమే నేను పార్టీలోకి వచ్చాను. ఈ పార్టీలో తెలంగాణ ఉద్యమకారుల గౌరవ మర్యాదలు కాపాడబడతాయని ఆశిస్తూ ఈ పార్టీలోకి రావడం జరిగింది. నేను ఆ పార్టీ అధ్యక్షుని కూడా హామీ ఇచ్చాను. ఎలాంటి పదవులకు నేను ఆశించి దీంట్లోకి రాలేదు. నా వల్ల భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగితే, ఉద్యమకారులకు మేలు జరిగితే, అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, వారందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుతూ నేను భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది మిత్రులారా.